ఈ ప్రశ్న అందరి మనస్సులో ఉందండి మూడో వేవ్ వస్తుందా రాదా అనే ప్రశ్న అందరి మనసుల్లో ఉంది అయితే దీనికి సమాధానం కొంచెము కష్టంగా ఉంటుంది వస్తుంది రాలేదు రాదు అన్న విషయాన్ని ఎవరో ఖచ్చితంగా చెప్పలేకపోయినా కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తే చారిత్రాత్మకంగా చూస్తే రెండు రకాలుగా చూస్తే అది వచ్చే అవకాశమే చాలా ఎక్కువ మనకి ఇంతకుముందు వచ్చిన పాండమిక్ ఏదైతే మహమ్మారి ఉందో స్పానిష్ ఫ్లూ అది రెండో మూడు వేవ్స్ తర్వాత మాత్రమే ఆగిపోయింది మూడో వేవ్ తర్వాత మాత్రమే ఆగిపోయింది అట్లాగే ప్రస్తుతం కూడా చూస్తుంటే అమెరికాలో ఇజ్రాయెల్లో ఇంగ్లాండ్లో తదితర దేశాల్లో ఆల్రెడీ మూడో వేవ్ అనేది చాలా ఉద్ధృతంగా ఉంది మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ముఖ్యంగా అమెరికాలో కొన్ని రాష్ట్రాల లోపల ఆల్మోస్ట్ అన్ని ఐసీయూలు నిండిపోవడము వేరే రాష్ట్రాలకు పంపించాల్సి రావడం పేషెంట్స్ని ఆ స్థాయిలో మూడో వేవ్ విజృంభణనే చూస్తూనే ఉన్నాం రెండవది బాగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్ అనే దేశం దాదాపుగా పెద్దవాళ్ళలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ వాళ్ళ లోపల నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ అనేది పూర్తయిన దేశాల్లో అంటే దగ్గరగా తొంభై శాతం పైన దాదాపుగా అయిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి ఇజ్రాయెల్లో ఇప్పుడు కోవిడ్ కొత్త కేసుల సంఖ్య కానీ హాస్పిటల్లో అడ్మిషన్స్ అవుతున్న సంఖ్య కానీ ఐసీయూ అడ్మిషన్ సంఖ్య కానీ మరణాల సంఖ్య కానీ ఫస్ట్ వేవ్కి దాదాపుగా సది సమానంగా ఉంది ఈరోజు మళ్ళీ అట్లాగే ఇంగ్లాండ్లో కూడా దాదాపు అటువంటి పరిస్థితిని చూస్తున్నాం మన దేశంలో కూడా దాదాపు కేరళ రాష్ట్రంలో ఒక నెల రోజులుగా దాదాపు మొదటి వేవ్ కన్నా కొంత ఎక్కువ కేసులు నమోదవుతూనే ఉన్నాయి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు రావట్లేదు వచ్చే అవకాశం లేదా అనే ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడం మనకు చాలా కష్టం కానీ తెలివైన వాడు చేసే పని ఏంటంటే వస్తుందా దాదా అని మీనమేషాలు లెక్క పెట్టకుండా వస్తే ఏం చేయాలి అని ఆలోచన చేయడం తెలివైన వాళ్ళు చేసే పని దీంట్లో ఎప్పుడూ మొదటి వేవ్ నుంచి కూడా పబ్లిక్ ఫోరమ్స్లో మేము అందరం చెప్తున్న మాట ఒకటే డాక్టర్లు అందరం కూడా భయము ఆందోళన అవసరం లేదు కానీ జాగ్రత్త తప్పనిసరి జాగ్రత్తలు లేకుండా అలసత్వంగా ఎప్పుడు ఉండకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు కానీ భయంగా ఆందోళనగా ఉండాల్సిన అవసరం లేదు మొదటి వేవ్ నుంచి కూడా మొదలు పెడితే డాక్టర్లు కానీ పారిశుద్ధ్య కార్యక్రమకులు కానీ ఎంతోమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ కంటిన్యూస్గా వాళ్ళ సర్వీసెస్ అనేవి ఇస్తూనే ఉన్నారు వాళ్ళకి మిగతా వాళ్ళకి పోలిస్తే ఏమీ జాగ్రత్తలు తీసుకున్నంత వల్ల వాళ్ళకి ఎక్కువ కరోనా వచ్చిన అవకాశాలు అట్లాంటివి ఏమి లేవు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమండి ఏవైతే మొదటి నుంచి మనం ఒకటి ఎస్ఎంఎస్ రూపంలో చెప్తున్నామో ఏది మన శానిటైజేషన్ అంటే శుభ్రంగా చేసుకోవడం చేతులు కడుక్కోవడము మాస్క్ ధరించడము ఎస్ ఫస్ట్ సోషల్ డిస్టెన్స్ లేదా ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించడం ఎస్ఎంఎస్ శానిటైజేషన్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ ఈ మూడు ముందు నుంచి ఉన్నవే ఈరోజు కూడా తప్పకుండా చలామణి అవుతాయి వాటితో పాటుగా మనకి ఈరోజు ఉన్న నాలుగవ సింహం లాంటిది ఇప్పుడు మనకు ముందుకు వచ్చింది ఏంటి అంటే వ్యాక్సిన్ కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఉన్నటువంటి ఈ మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రావడము దాంట్లో మన దేశంలో కనీసం మూడు కంపెనీలు ఈరోజు యాక్టివ్గా వ్యాక్సిన్ తయారు చేయగలుగుతున్నాయి ఇవి కాకుండా ఇంకా కూడా ఎన్నో వ్యాక్సిన్స్ ఇంకా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం అనేది అన్నిటికన్నా కీలకమైన స్టెప్ ఇప్పుడు మూడో వేవ్లో అన్నిటికన్నా కీలకమైన స్టెప్పు వ్యాక్సిన్ వేయించడం మాత్రమే వ్యాక్సిన్ వేయడం వల్ల ఏం జరుగుతుందనే క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ చెప్తాను నేను కానీ ఈ జాగ్రత్తలు మీరు ఏదైతే అన్నదో వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే మాస్క్ సోషల్ డిస్టెన్స్ శానిటైజేషన్ వ్యాక్సినేషన్ ప్రభుత్వ పదంగా కానీ సంస్థాగతంగా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకు సరిపడా ఆక్సిజన్ లివెలు ఇవన్నీ ఉన్నాయా లేదా మనకు సరిపడా బెడ్స్ అవైలబుల్ ఉన్నాయా వెంటిలేటర్స్ అవైలబుల్ ఉన్నాయా ట్రీట్మెంట్ చేయగలిగిన వైద్యులు కానీ మిగతా సిబ్బంది నర్సింగ్ సిబ్బంది కానీ థెరపిస్ట్లు కానీ అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా లేదా అని చూసుకోవడం అనేది చాలా ముఖ్యమండి మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి